ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ మౌలిక వసతుల ఏర్పాట్లకు 152 కోట్లను కేంద్ర మత్స్యశాఖ మంజూరు చేస్తుందని పనుల ప్రారంభానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుందని ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం తమ శాఖ 152 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఆధునీకరణ పనుల్లో జెట్టీల నిర్మాణం, రోడ్డు మార్గాలు, డ్రైనేజీ సిస్టమ్ తో పాటు వివిధ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆధునీకరణ వల్ల మత్స్యకారులకు మత్స్య సంపద భద్రతతో పాటు ఎగుమతి దిగుమతికి నూతన సకం ప్రారంభమవుతుందన్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ నవీకరణ 152 కోట్లతోటి నవీకరణ చేస్తున్నారు. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. తర్వాత ఇక్కడ ఫేస్ వారీగా నవీకరణ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని అన్ని వర్గాలు, ఫిషింగ్ హార్బర్లో నివసిస్తున్న అన్ని వర్గాలు దానికి అడ్డు చెప్పకుండా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాను. నవీకరణ అప్గ్రేడేషన్ అంటారు, మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు మన హార్బర్ని నవీకరణ చేయడం. అది వాళ్ళు హ్యూమన్ రిసోర్సెస్ పరంగా వాళ్ళకి మౌలిక వసతులు సమకూర్చుకోవాలి, సమకూర్చడం కోసం. తర్వాత మన ఈ ఫిష్ని మంచి హైజీనిక్గా ఎక్స్పోర్ట్ క్వాలిటీగా ప్రజలకి కానీ ఎక్స్పోర్ట్ పరంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. భాగంలోని వీళ్ళకి ఆక్షన్ హాల్స్, రెండు ఏసీ ఆక్షన్ హాల్స్, తర్వాత పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది హార్బర్లో, దానికని పార్కింగ్ ఫెసిలిటీ. ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ సిస్టమ్ అంటే బుక్కా కెనాల్ డైరెక్ట్గా హార్బర్లోకి వదిలేయడం వల్ల ఈ అవి ట్రీట్ చేసి వదలడానికి. తర్వాత ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, జెట్టీస్ అన్నీ అస్వస్థంగా ఉన్నందుకు వాళ్ళకి ఫర్దర్గా కన్స్ట్రక్ట్ దాని ఆధునీకరణ చేయడము ఇందులో భాగం అన్నమాట. ఈ 152 కోట్లలోని